జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో విద్యావంతులు మంచి తీర్పును ఇచ్చి వైసీపీ ప్రభుత్వానికి బుద్ధి చెప్పారని కావలి టీడీపీ ఇన్ఛార్జ్ మాలేపాటి సుబ్బానాయుడు తెలిపారు. తూర్పు రాయలసీమ పట్టభద్రుల నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి కంచెల శ్రీకాంత్ విజయంపై కావలి పట్టణంలోని ఎన్టీఆర్ విగ్రహం కూడలిలో నాయకులు కార్యకర్తలు సంబరాలు జరుపుకున్నారు. ముందుగా పార్టీ కార్యాలయం నుంచి ఎన్టీఆర్ విగ్రహం వరకు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. మాలేపాటి ఆధ్వర్యంలో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేసి బాణసంచా పేల్చి సంతోషాన్ని పంచుకున్నారు. ఈ సందర్భంగా మాలేపాటి సుబ్బానాయుడు మాట్లాడుతూ వైసీపీ పాలనలో రాష్ట్ర పరిస్థితి అంధకారంలోకి వెళ్లిపోయిందని విద్యావంతులు గుర్తించారన్నారు. ముఖ్యమంత్రికి దిమ్మ తిరిగే తీర్పును ఇచ్చారన్నారు. రాష్ట్ర సుస్థిరాభివృద్ధి ఒక చంద్రబాబు నాయుడుతోనే సాధ్యమని అంతా భావిస్తున్నారని, రానున్న ఎన్నికల్లో ప్రజలు ఇదే తీర్పు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు మన్నవ రవిచంద్ర, జ్యోతి బాబురావు, గుత్తికొండ కిషోర్, పోతుగొంటి అలేఖ్య, చంద్రశేఖర్, మంచాల ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. మూడు రోజులుగా ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ ఏమవుతుంది ఏమవుతుందని అందరూ ఆత్రుతగా చూస్తున్నారు. ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్లో విద్యావంతులు మంచి ప్రజా సీట్లు ఇచ్చారు. వాళ్ళకందరికీ నా నమస్కారాలు. ఈరోజు చదువుకున్న వాళ్ళు ఏందో నిరూపించారు. ఈ రాష్ట్ర భవిష్యత్తు కోసం ఈ రాష్ట్రం అంధకారంలో ఉందని ప్రజలందరూ గ్రహించారు. ఈరోజు ఈ కావలి తెలుగుదేశం పార్టీ నాయకులు కావచ్చు, కావలి విద్యావంతులు కావచ్చు, ఈ రాష్ట్ర 128 నియోజకవర్గాల విద్యావంతులు కావచ్చు, ఈ రాష్ట్ర పరిస్థితి గమనించి ఈ రాష్ట్రం అంధకారంలోకి పోయింది, ఈ రాష్ట్రాన్ని మనమే కాపాడుకోవాలని ప్రజలకు ఒక తీర్పు ఇచ్చారు. ఇదే తీర్పు రేపు రాబోయే రోజుల్లో కూడా ప్రజలందరూ ఇస్తారు, ఇచ్చి తీరుతారు, జగన్మోహన్ రెడ్డికి బుద్ధి చెప్తారు. మీ కౌంట్ డౌన్ స్టార్ట్ అయింది. ఎమ్మెల్యే గారు, నిన్నేదో మాట్లాడావు బూతులు కాడ, భయంతో ఓడిపోతామని భయంతో మేము టెన్షన్తో ఉన్నామా? ఓటమి భయంతో, ఓటమి ఎవరితో గెలిపోతో ప్రజలు తీర్పు చెప్పారు. గుర్తుపెట్టుకోండి, ఎప్పుడైనా మాట్లాడే ముందు ఏం మాట్లాడుతున్నాం, ఎల్లకాలం ఆ రోజులు అనుకోవద్దు. 4 సంవత్సరాలు ప్రజలు వెయిట్ చేశారు, ఎప్పుడు అవకాశం వస్తుందా కాసుకొని ఉన్నారు. తీర్పు ఇచ్చారు, దిమ్మ తిరిగిపోయింది మీకు. ఇటువంటి తీర్పు ఎప్పుడు ఇవ్వలేదు విద్యావంతులు. దిమ్మ తిరిగిపోయింది నీ ముఖ్యమంత్రికి, మీకు 151 మంది ఎమ్మెల్యేలకి, నేను అసెంబ్లీలో దిమ్మ తిరిగిపోయింది. తీర్పు 27,000 పైసలకు ఎవరు ఊహించలేదు. ప్రజల్లో ఎంత కసి ఉందో, మీ పరిపాలన మీద ఎంత ఇసిగిపోయి ఉన్నారో గుర్తుపెట్టుకోండి. ఈ రాష్ట్రం చంద్రబాబు నాయుడు కోరుకుంటుంది, ప్రజలు కోరుకుంటున్నారు. ప్రతి పట్టభద్రులు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రాన్ని బాగుపరచుకోవాలి, ఈ రాష్ట్ర భవిష్యత్తు చంద్రబాబు నాయుడు గారి చేతిలోనే ఉంది. విద్యావంతులందరూ మంచి తీర్పు ఇచ్చారు, వాళ్ళ తీర్పు మేమందరం స్వాగతిస్తున్నాం. ఏ ఒక్క విద్యావంతుడు కూడా వెనక ముందు చూడకుండా ఈ రాష్ట్రం కోసం, ఈ రాష్ట్రం బాగుపడాలంటే మళ్ళీ తెలుగుదేశం పార్టీ రావాలి, చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి కావాలి, ఈ రాష్ట్రం బాగుపడాలి. ఈ నినాదంతో ప్రజలు ఉన్నారు, సైకో పోవాలి, సైకిల్ రావాలి, ప్రతి ఒక్కరు ఈ నినాదం ఉన్నారు. గుర్తుపెట్టుకుని ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకోండి, మాటలు తగ్గించుకోండి, పని చేయండి. నిద్ర లేస్తే మేమేదో చేసేసాము చేసే ఉన్నారు. ఏం చేశారు? బుద్ధి తెచ్చుకోండి. ఈ రోజుకైనా ప్రజలు ఇచ్చిన తీర్పు చూసి మాటలు తగ్గించుకొని ఇప్పుడైనా పని చేయండి. ఎప్పుడైనా ఎలక్షన్స్. మీ సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్ లో మార్చి 9వ తేదీ నుండి ప్రారంభం కాటన్ ఫెస్ట్ 2023. అద్భుతమైన డిజైన్లు, ఆహ్లాదకరమైన రంగులతో భారతదేశం నలుమూలల నుండి సేకరించబడిన అత్యుత్తమ క్వాలిటీ కాటన్ చీరలు, కరిష్మా కాటన్, మీనా కాటన్, జైపూర్ కాటన్, ధనియా కాటన్, శ్రీ కాటన్, ముంగా కాటన్, పటోలా కాటన్, పోచంపల్లి కాటన్, మంగళగిరి కాటన్, కాటన్ ప్రింట్స్, కాటన్ ప్యాచ్ వర్క్ సారీస్, మరెన్నో వేలాది రకాల కాటన్ సారీస్ తో కాటన్ ఫెస్ట్ 2023. ప్రత్యేక కౌంటర్లలో కాటన్ డ్రెస్ మెటీరియల్స్, కాటన్ ఫ్రాక్స్, కాటన్ బావాసూట్స్, కాటన్ చుడిదార్స్ మరియు కాటన్ నైటీస్. సమ్మర్ షర్టింగ్స్ ప్రత్యేక కౌంటర్లలో లభించును. ఇక ఈ వేసవికి చందనా వారి కాటన్ వస్త్రాలతో కూల్ కూల్ గా, హాయ్ హాయ్ గా విచ్చేయండి. సిఎంఆర్ షాపింగ్ మాల్ మరియు చందనా బ్రదర్స్, నెల్లూరు.